హలో అండి, వెల్కమ్ టు తెలుగు వంటలు. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ కొత్తిమీర నిల్వ పచ్చడి. ఇది రైస్లోకి సూపర్గా ఉంటుంది. ఒక రైస్లోకే కాదండి, ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా లాంటి టిఫిన్స్కి కూడా చాలా రుచినిస్తుంది. ఈ పచ్చడి ఉంటే వేరే చట్నీస్తో కూడా పనిలేదండి, అంత టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక్కసారి గనుక ఈ పచ్చడిని చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో గనుక స్టోర్ చేసుకుంటే 3 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. టేస్టీ టేస్టీ కొత్తిమీర నిల్వ పచ్చడిని తయారు చేసుకోవటానికి ముందుగా 2 పెద్ద కట్టల కొత్తిమీరను శుభ్రంగా నీళ్లతో కడిగి కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. కొంచెం కూడా తడనేది లేకుండా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలి. తడి ఉంటే పచ్చడి నిల్వ ఉండదని గుర్తుపెట్టుకోండి. 1/4 కేజీ కొత్తిమీరకు 100 గ్రాముల ఎండుమిర్చి, 50 గ్రాముల చింతపండును తీసుకోవాలి. కడాయిలోకి 1 స్పూన్ ఆయిల్ని వేసి ఎండుమిరపకాయలను వేసి ఎండుమిరపకాయలు క్రిస్పీగా అయ్యే వరకు 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేగగానే మిక్సీ జార్లోనికి తీసుకుని వేడి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మరొక 2 స్పూన్ల ఆయిల్ని వేసి కొత్తిమీరను వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కొత్తిమీర బాగా దగ్గర పడేలాగా కొత్తిమీరను ఫ్రై చేసుకోవాలి. ఈ కొత్తిమీర పచ్చడికి కాడలు తీసివేసి వేయాల్సిన పని లేదండి, కాడలతో సహానే కొత్తిమీరను వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను కొత్తిమీరను డైరెక్ట్గా అలానే వేసి ఫ్రై చేస్తున్నానండి, మీకు కావాలంటే చిన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు కొత్తిమీరను ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత కొత్తిమీర ఈ విధంగా దగ్గర పడిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ కొత్తిమీరలోకి మనం పచ్చడిలోకి వేసుకుంటున్న చింతపండును పెట్టుకోవాలి. వేడి కొత్తిమీర మీద చింతపండును పెట్టి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల చింతపండు కొద్దిగా మెత్తపడుతుంది. ఇప్పుడు మెత్తబడిన చింతపండును స్పూన్తో తీసి మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. చింతపండును వేడి నీటిలో ఉడికించి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లోనికి 2 స్పూన్ల ఉప్పు, వలిచిపెట్టుకున్న 2 వెల్లుల్లిపాయ గబ్బాలను వేసి వేడి పూర్తిగా చల్లారనివ్వాలి. కొత్తిమీర చక్కగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరను వేడి చల్లారనివ్వాలి. వేడి చల్లారాక మిక్సీ జార్ను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోనికి వేడి చల్లారిన కొత్తిమీరను కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాళింపు కోసం కడాయిలోకి 5 స్పూన్ల పల్లి నూనెను వేసుకోవాలి. ఏ పచ్చట్లోకైనా పల్లి నూనె అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేడెక్కాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కొద్దిగా పసుపును వేసి దినుసులు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. దినుసులు వేగాక కట్ చేసి ఉంచుకున్న 4 వెల్లుల్లిపాయ గబ్బాలు, తుంపి ఉంచుకున్న 2 ఎండుమిర్చిని వేసి కలుపుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తాళింపు పూర్తిగా చల్లారాక పచ్చడిని తాళింపులోనికి వేసుకోవాలి. తాళింపు మొత్తం పచ్చడిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వేడివేడి తాళింపును పచ్చడిలో మిక్స్ చేస్తే పచ్చడి టేస్ట్ పూర్తిగా మారిపోతుంది. ఆయిల్ని కూడా ఎక్కువగా పీల్చుకోవటం వల్ల పచ్చడి డ్రైగా అనిపిస్తుంది. సో తాళింపు పూర్తిగా చల్లారాక మాత్రమే పచ్చడితో కలుపుకోండి. పచ్చడిని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం పాటు ఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా ఈ కొత్తిమీర పచ్చడిని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.